నమస్తే. నమస్తే అయితే. ఏం పేరు మీ పేరు? అంజనేయులు. అంజనేయులు. ఏ ఊరు మీది? కార్కొండ. కార్కొండ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తుంటాం. వ్యవసాయం పని చేస్తుంటారు. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? పొలము అంటే ఎకరాన్నర ఉంటుంది. ఎకరాన్నర ఉంటుంది. ఏం వేసారు పంట ఈసారి? ఎట్లున్నాయి వేసాము? వరి పంట మంచిగా ఉందా? మంచిగా ఉంది. విత్తన పొడ్లు ఎట్లుంది రేటు? విత్తన పొడ్లు 1000 రూపాయలు ఇస్తుంటారు 20 కిలోలు. పెట్టుబడి తగ్గిందా? ఇప్పుడు ఎక్కువైతుందా రేట్లు? ఇక ఆయన ఇచ్చిన దానికి మాకు ఏం సరిపోతలేవు. ఇక కొన్ని మేము కలేసుకుంటాం. ఇక అదే పంపిస్తాడు కదా, ఎకరకు 2500 అదే 5000 పంపిస్తాడు కదా, ఆయనకి మేము కలేసుకుంటాం అన్నట్టు. ఇక సగం 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 కలేసుకుంటే అవి కొంచెం సరిపోతాయి. ఇట్లా ప్రభుత్వం వచ్చి 9.5 సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ ప్రభుత్వం, 2 సార్లు గెలిపిస్తుంది. అంటే పరిపాలన ఎట్లా చేస్తున్నాడు? మీకు అన్ని మేలు అయ్యేటట్టు అభివృద్ధి జరిగేటట్టు చేస్తున్నాడా పరిపాలన? ఇంక మేలే ఉన్నాయి ఇబ్బంది అయితే. ఇక ఏమంటే మాకు ఇక్కడ డ్యామ్ వచ్చినందుకు కొంచెం ఇబ్బంది. డ్యామ్ వచ్చింది మాకు. ఇక ఇట్లా కాల్వలు ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది ఉంది. అంతే ఏం చేస్తాం. ఇక వచ్చినప్పుడు ఇక మనం ఏం చేయనికి రాదు. ఇక అందరి కొరకు చేస్తున్నాడు సార్, కొరక చేస్తున్నాడు. అది క్రాప్ లోన్ తీసుకున్నారా మీరు? తీసుకున్నాం. మరి ఈ 9.5 సంవత్సరాలుగా ఎన్ని విడతలుగా మాఫ్ చేసింది ప్రభుత్వం మీకు? ఈసారి వచ్చినాక ఒకసారి మాఫ్ చేసింది అండి. ఎప్పుడు మాఫ్ చేసింది? అప్పుడు మనకు 2018లో మాఫ్ చేసారు. మాఫ్ చేసింది. మరి 100,000 రూపాయలు అదే 18 లక్షల రూపాయలు మళ్ళీ ఒకటేసారి చేస్తున్నాడు కదా మాఫీ? చేయలేదు. అప్పుడు ఒకసారి 10,000 మాఫ్ అయినాయి, ఇంకొకసారి ఆ తర్వాత 2018 వరకు ఒకసారి అయినాయి. మళ్ళీ 2021లో మళ్ళీ తీసుకున్నాను. అదే మా ఊళ్ళో గ్రామంలో ఉంది కిరణ్ బ్యాంకు. బ్యాంక్ దగ్గర పోతే లేదు 2018 తీసుకున్నవాళ్ళే అవుతున్నాయి, ఇప్పుడేం అవుతలేవు అని చెప్తున్నాను. 2018 తీసుకున్నప్పుడు లోపే అవుతున్నాయి వాళ్ళకి, ఇట్లా మిత్తిలే అవుతున్నాయి, అసలే అవుతున్నాయి, మిత్తిలు అట్లే ఉంటాయని చెప్తున్నారు. అదే వ్యవసాయం చేస్తున్నావు, పెట్టుబడి పెడుతున్నావు, మరి పెట్టుబడి తగ్గ మరి మంచి ధర కొని ప్రభుత్వం లాభం చేస్తుందా మీకు? లాభం అంటే మేలే కొంచెము. ఆయన కొనేందుకు కొంచెం లాభమే. ఇప్పుడు మా బజారు పోతే మా అంటే 15-16 వందలకు తక్కువ ఎక్కువ 14-13 వందలు అవుతాయి. ఇప్పుడు 2100 అవుతాయి. అట్లా మంచిగానే మాకు మేలైతే అది మేలే కొంచెం. అదే ఆయన తీసుకునేందుకు మేలే ఉన్నాయి. సబ్సిడీలు గతంలో ఉన్నప్పుడు సబ్సిడీలు వస్తున్నాయి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీలు, డ్రిప్ సిస్టమ్ సబ్సిడీలు కానీ ఉచితంగా ఎరువులు పంపించేస్తుండేది, కొంచెం అట్లుంటుండే. ఇప్పుడు రైతు బంధు ఇచ్చాక కేసీఆర్ సబ్సిడీలు అనేది ఇస్తుండ మీకు ఎత్తేసిందా? ఇస్తున్నాడు మంచిగా. అప్పుడు వాన తిప్పలు పెట్టిండు. అప్పుడు వాళ్ళది ఉన్నప్పుడు విత్తనాలు ఏంటివి ఎరువులు అవి చాలా ఇబ్బంది ఉండే. లైన్ కట్టుతుంటే ఇప్పుడేం లైన్ కట్టే అవసరం లేదు. ఇంక మంచిగానే ఇస్తున్నారు. ఇంకా మనకు సరిపోయిన పిండ్లు ఎరువులు కానీ మంచిగానే ఇస్తున్నారు. డిఏపీలు పిండి సంధారాలు పెరిగినాయి తగ్గినాయి? ఇంక పెరిగినాయి అంటే ఇక 1500-1400 మనం ఇట్లా వీలైనట్టు ఇస్తారు. కరెంటు సౌకర్యం ఎట్లుంది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక? సౌకర్యం ఇప్పుడైతే 24 గంటలు వస్తుంది. ఇంక నైటు సాయంత్రం పోతుంది. పోకపోతే ఎట్లుంటుంది? అందరికీ మనకు మొత్తం మనకు కావాలంటే ఎట్ అవుతుంది? ఇప్పుడు సాయంత్రం 5-5:30 దాకా ఉంటుంది, మళ్ళీ రాత్రికి 3 గంటలకు మళ్ళీ వస్తుంది. ఇప్పుడైతే బాగానే ఉన్నది. ఎట్లంటే వ్యవసాయానికి బాగానే ఉన్నది. తెలంగాణ వచ్చిన 9 సంవత్సరాల వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందా? మంచిగా చెందిందబ్బా. మాకైతే ఇప్పటివరకైతే ఈయన వచ్చినప్పటి నుంచి బాగానే ఉన్నది. గ్రామంలో చూసుకుంటే ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నది, ఏమైనా కట్టించిందా? ఇంకే మా ఊర్లో పక్క ఊర్లో కట్టించారు. మా ఊర్లో ఏం లేదు, నేను పక్క ఊర్లో కట్టించండి. ఇచ్చిండ్రు ఇప్పుడు అన్న మన ఇల్లు లేనినప్పుడు ఇచ్చిండ్రు. ఇంక మా ఊర్లో కొంచెం ఇగలే. ఇంకా ఇప్పుడు జాగ్ ఉంటే ఇల్లు లేనులకు 3 లక్షలు సాయం చేస్తా ఉంటుంది ప్రభుత్వం, అవన్నీ ఇచ్చారా అంటుంది? కానీ మా ఊర్లో కొంచెం పెద్ద మనుషులు ఇక అంత పట్టించుకోరు. ఇంకోటి ఏమన్నా వస్తే ఇక లోపలికే అంతే. ఇక అంత ఉన్నది చెప్పాలిగా చూసుకుంటే ఇప్పుడు ముదిరాజులకు చేపల వృత్తి చూపించిండు. ఇప్పుడు బీసీలకు, ఆరుకులాలకు, సాకలకు, మొరళ్ళకు, మంగళలకు, ఒడ్లోళ్ళకు అన్ని బీసీ బంద్ అనేది ఇస్తున్నాడు కేసీఆర్ సార్. ఈ గ్రామంలో బీసీ బంద్ ఎవరికి అనిచ్చిందా? బీసీ బంద్ ఇంతవరకు రాలేదు, వస్తాయని అంటున్నారు. ఇక మాకంటే ఇక బండ్లు ఇచ్చిండ్రు అంటే మాకు ముదిరాజుకులం కదా, మాకు చేపల సంఘం నుంచి ఒకటి బండ్లు ఇచ్చిండ్రు. దాదాపు 4 సంవత్సరాలు ఆయన 2019లో ఇచ్చిండ్రు మనకు 4 సంవత్సరాలు ఆయా. ఈ బండ్లు ఇచ్చిన కొంచెం మేలే. ఇక ఇప్పుడు అది కొనాలంటే 1 లక్ష రూపాయలు దాకా అవుతుంది.
దాన్ని ఏదో ఇప్పుడు రిపేర్ చేసుకుంటాం అంటే మంచిగానే ఉన్నాయి ఇప్పుడు వరకు. నిన్నమన్నా మీ ముద్రాజులది మరి ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి వెళ్ళేది అని జర మీడియాలో అవుతున్నాయి. మరి మీకు మరి తెలంగాణ మరి తెలంగాణ కేసీఆర్ మన ఇచ్చిన టికెట్లో మరి మీ ముద్రాజులకు ఎవరికైనా ఒకరాని టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇంకా రాలేదు. అంటే మీ ముదిరాజులు ఎక్కువ అంట కదా ఇక్కడ? ఎక్కువ అంటే ఇక అన్ని రా ఉన్నాయి. ఎట్లా అంటే గొల్లలు ఉండరు ఇక్కడ. బీసీ పెద్ద కులం అంటే ముదిరాజు అని చెప్తున్నారు. ముదిరాజు 360 కులాల్లో పెద్దది మాది. కానీ కాకపోతే మాకేం లేదు అది. ప్రభుత్వం మరి మీకు ఆ పెద్ద కులం జనాభా ఎక్కువ కదా అని మీకు ఏమన్నా సహాయ సహకారాలు లోన్స్ కానీ ఏమన్నా ఎక్కువ ఇస్తుందా? ఇంక లోన్ ఏమి ఇస్తలేం. లోన్లు అంతే. ఇంకా చేపలు ఒకటే చూపెట్టింది. చేపలది ఒకటే అంతే. ఇంకా వాళ్ళు ఏడ్చిపోయింది అంతే. అంత తప్ప ఏం లేదు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందా? కేసీఆర్ వచ్చినాక జరుగుతుంది. కేసీఆర్ వచ్చినా కానీ మాకు ఏదో సాయం అవుతుంది. కానీ అంత కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరా మిల్లు కానీ పేదల గైరాన్ భూములు అక్కడ వాళ్ళకి ఓసీలు బీసీలకు ఇచ్చినాయి. కానీ మాకేమి ఇగలే. బీసీలకు ఇవ్వలేదా మీకు? ఇంకేలే బీసీలకు మాకు మాకేం ఇవ్వలేదు. నేను ఉన్నమాట చెప్పాలి దాన్ని. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మీ గ్రామానికి వస్తుంటారా? ఇంకా అప్పుడు ఎలక్షన్ అప్పుడు వస్తాడు. ఏమైనా హామీలు ఇచ్చిందా మీ గ్రామాన్ని ఇట్లా వేసిన అప్పుడు? ఇంకా ఇంకేలేదు. ఇంకేలేదు మాకు. ఇంకా ఇప్పటివరకు ఇవ్వలే. ఈ మధ్యన కాలంలో ఎప్పుడైనా వచ్చిందా? అప్పుడు వచ్చినా ఇంకా రాలే. ఇప్పుడు వస్తాడే. పరిపాలన మంచిగా ఉందా? మీకు సహాయ సహకారాలు అందిస్తుంది? అడలేదు మామూలుగా. ప్రతిపక్షానికి ఎవరు ఉన్నారు కాంగ్రెస్ నుంచి? ఈసారి ఎమ్మెల్యే ఎవరు ఆడతారు? ఎమ్మెల్యే ఎవరు ఆడతారు? ఇక మనకి మనం అంత పూర్తి చేసుకోలేము. ఈయన రంగారెడ్డి గూడ పైన అనిరుద్ధ్ రెడ్డి గ్రామానికి వచ్చింది ఎప్పుడన్నా కాంగ్రెస్ నుంచి? రాలే. ఇప్పుడు వచ్చే ఎన్నికల రెండుసార్లు కేసీఆర్ గెలిపించినావు. సరే రెండుసార్లు ముఖ్యమంత్రి చేసినావు. మళ్ళీ ఈయననే వేయాలనుకుంటున్నావు? మూడోసారి సారి కొత్త వాళ్ళకి ఇద్దాం రెండుసార్లు చూసినావు అని ఆలోచన చేస్తారేమన్నా? ఇంకేమో ఈసారి ఒకసారి చేస్తే ఎటుకనైతే అనుకుంటున్నాం. మళ్ళీ కేసీఆర్కి వెళ్ళాలనుకుంటున్నా? కేసీఆర్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచన ఉంది. ఏంటంటే ఇక ఇన్ని దాలు చేసింది కదా, ఇది ఒకసారి చేస్తే ఇంక మేలు అవుతుంది. ఓకే ఓకే మంచిది.